नामरूपाभ्याम् या देवी सर्वमङ्गलातयोस्सु स्मरणात् पुंसाम् सर्वतो जयमङ्गलम् शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते गौरम्म मीद 5 సార్లు అక్షంతులు వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అనిలల వేలు ముంచి కళ్ళు తుడుచుకోండి. శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీకృష్ణావేణ్యాం గోదావర్యోర్మధ్యదేశే యజమానస్య స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ శుభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే హేమంతర్తో కార్తీకమాసే శుక్లపక్షే చతుర్థ్యోపరి పంచమ్యాం స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విహిష్టాయాం శుభతిథౌ శ్రీకేదారి గౌరీ దేవతా ప్రీత్యర్థం. చెప్పండి మమ కేదారి గౌరీ అనుగ్రహ ప్రాప్తి అర్థం కేదారి గౌరీ వ్రత పూజాం కరిష్యే. అక్షంతం తీసుకుని గౌరమ్మ మీద వేయండి. మీ కలశంకు బొట్టు పెట్టారు. అక్షంతలు పసుపు కుంకుమ ఒక కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమ నా బొట్టు పెట్టి అందులో అక్షంతలు పసుపు కుంకుమ ఒక విడి పువ్వు మామిడాకు వేయండి. మూలే తత్ర స్థిత బ్రహ్మాగరాసుందరాదుర్వేదః సామవేదోహ్యథర్వణ అంగైశ్చ సహితాశ్రిత ఆ కలశే శుభావతి పవిత్రే పరిశిక్ష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ పూతోని గౌరమ్మ ముందు పెట్టినటువంటి కూరల మీద అన్నిటి మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య గౌరమ్మ మీద చల్లండి. దేవం సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. మీ రక్షింతలు తీసుకోండి అమ్మ. ఒక పువ్వు తీసుకోండి. గణపతిని గౌరమ్మను మనసులో తలుచుకుని మీ కోరిక మనసులో చెప్పుకుని నమస్కారం చేసుకోండి అమ్మ. ఓం మహాగణేశ పంచరత్నమాదరేణయోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోసితాం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోచిరాత్. ఓం శ్రీ గణాంబికాయ నమః. ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకుని గౌరవం మీద వేయండి. ఆవాహయామి నవరత్న గజిత హేమ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లండి. పాలుంటే పాలు కూడా చల్లండి అమ్మ. ఉపచారిక స్నానం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ కేదారి గౌర్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పసుపు కుంకుమ బుక్క గులాలు చల్లండి. హరిద్రం చ మయా నీతం దేవీ కళ్యాణ వాహిని హరిద్రం మే మయా దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
हरिद्रादि कुंकुम विलेपनम समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि अक्षिंतलु गानी पूलु गानी वेस्तू उंडंडम्म ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम फालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः श्रीकेदारिगौर्यै नमः नानाविधपरिमलपत्रपुष्प अक्षतान् समर्पयामि पुगवयच्छम् ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి అమ్మ తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఇస్కరా పోతాం మా నైవేద్యాలు కూడా ఒక విస్తరాకులో పెట్టాలమ్మా ఇది అన్ని పెట్టండి పెరుగు పెరుగుతో సాధర్మాదిగోచరా ప్రేరగే తస్యయద్భరగస్తద్వరేణ్యముపాస్మహే శ్రీ కేదారి గౌర్జై నమః మహానైవేద్యం నివేదయామి కళ్ళు ముసుకుని చేయితో నా నైవేద్యాలు గౌరమ్మకు 5 సార్లు చూపియండి ప్రాణాత్మనే నమః పానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః అక్షంతలు వేయండి గౌరవం మీద తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి నోముదండలు తీసుకోండి అమ్మ నోముకంకణాలు కట్టుకోలే అమ్మ నోముకంకణాలు కట్టుకోండి మంగళయే శివే సర్వార్థ సాధికే శరణ్యే అమ్మ అవి మూడు వేసుకుంటూ మహాభాగ్యం అంటున్నాం ఒకటి ఉంటే మీరు ఏంటంటే మూడేస్తుంటే అందులో మర్రి కూడా పెట్టాలి అమ్మ కథ వినుకుంటూ మహాభాగ్యం అనుకుంటూ ఉండండి అలా పెట్టుకుంటా దీని చుట్టూ ఇట్లా తీసుకుంటా మూడేసుకుంటావు తీసుకుంటా మహాంకాళి పట్టణములో కేశవ భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ అనే ఇద్దరు కూతురులు. ఒకనాడు ఊరి వారితో కలిసి అడవికి ఏరుపిడకల కోసం పోయినాడు. అక్కడికి వెళ్ళగా చిన్నక్కమ్మకు చాలా దప్పిక వేసింది. కొంత దూరం చూడగా తెల్లని కొంగలు పచ్చని గడ్డి కనిపించినవి. అక్కడ నీరుంటాయని గ్రహించి అక్కడికి వెళ్లినారు. అక్కడికి వెళ్లి చూడగా పార్వతీ పరమేశ్వరులు ఇదే కేదారి నోము నోచుకుంటున్నారు. పార్వతీ పరమేశ్వరులను చూడగానే చిన్నక్కమ్మ దాహం మరిచినది. పార్వతీ పరమేశ్వరులను ఇది ఏమి నోము, ఇది నోముకుంటే మాకేమి ఫలితము అని అడిగినారు. ఇది కేదారి గౌరి వ్రతము, ఈ వ్రతం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పినారు. వెంటనే వారు స్నానం చేసి భక్తితో కేదారి గౌరమ్మను మనసులో ధ్యానం చేసుకున్నారు. వారి శక్తి కొలది ఇసుక, రేగడి మన్ను, మర్రి ఊడలు, మర్రికాయలు, మర్రి ఆకులు పెట్టి నోముకున్నారు. గౌరమ్మ వాళ్ళ భక్తికి మెచ్చి ఇసుక పరవాన్నముగా మార్చినది, రేగడి మన్ను బూరెలుగా మార్చినది, మర్రి ఊడలు పూలదండలుగా మార్చినది, మర్రికాయలు ఒక్కలుగా మార్చినది, మర్రి ఆకులు తమలపాకులుగా మార్చినది. అక్షింతలు తీసుకుని పక్కనే ఉన్న గంపల మీద పిడకల మీద వేసినారు. వెండి గంపలు, బంగారు పిడకలు అయినవి. ఆ గంపలు ఎత్తుకుని ఇంటికెళ్లి ఇంటి మీద అక్షింతలు వేసినారు. పూరి గుడిసె భవంతిగా మారినది. అప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళిద్దరికి పెళ్లిళ్లు చేసినారు. పెళ్లిళ్లు చేసి ఎవరి అత్తగారిళ్లకు వాళ్లను తోలించినారు. ఒకనాడు చిన్నక్కమ్మ తన భర్త స్నానానికి నీళ్లు తోడిస్తున్నది. వేడి నీళ్లు తోడిస్తుండగా తన చేతికి ఉన్న కంకణమును చూశాడు. ఈ మురికి దారం ఎందుకని తెంపి ఇంటి వెనకాల ఉన్న కాకర చెట్టు పైన పడేశాడు. ఆ కాకర చెట్టు ఆ కంకణం వేయక ముందు వరకు రోజూ గంపెడు కాకరకాయలు కాస్తూ ఉండేది. ఆ కంకణం వేసినప్పటి నుండి బయట వాళ్లు తెంపుకుంటే మంచివిగాను, వీళ్లు తెంపుకుంటే పుచ్చిపోయినవిగాను ఉండేది. ఆ చెట్టు పెరిగినా కొద్దీ దరిద్రం బాగా పెరిగినది.
ఆ దరిద్రంలో పిల్లవాడు పుట్టి పెద్దవాడయ్యాడు. మనకు చుట్టుపక్కల ఎవరైనా చుట్టాలు ఉన్నారా, ఈ పుచ్చిపోయిన కాకర చెట్టే మనకు చుట్టమా అని అడుగుతాడు. తూర్పుగూడెం వెళ్ళు, అక్కడ మా అక్క ఉన్నది, కొన్ని రోజులు ఉండిరమ్మని సాగనంపింది. ఆ పిల్లవాడు తూర్పుగూడెం బయలుదేరినాడు. తూర్పుగూడెం వెళ్ళగా పెద్దక్కమ్మ ఇంటికి చేరుకున్నాడు. పెద్దక్కమ్మకు తనకు జరిగిన విషయమంతా చెప్పి బాధపడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్దక్కమ్మ దయ తలచింది. కొన్ని రోజులు ఉంచుకుని ఒక కొంకిరి కట్టె నిండా వరహాలు పోసింది. కట్టె మాదిరిగా కట్టి ఇచ్చి తోలించింది. తిరిగి ఇంటికి పయనమయ్యాడు. కొంత దూరం రాగానే ఆ గ్రహచారాన మార్గ మధ్యంలో ఒక పశు కాపరి వచ్చి ఆ కట్టెను లాక్కొని పోయినాడు. మరలా తిరిగి పెద్దక్కమ్మ ఇంటికి బయలుదేరుతాడు. పెద్దక్కమ్మకు జరిగిన విషయమంతా చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దక్కమ్మ ఓదార్చి కొన్ని రోజులు ఉంచుకుంటుంది. కొన్ని రోజులు ఉంచుకుని ఒక సొరకాయ నిండా వరహాలు పోసి కాయ మాదిరిగా కట్టి పంపింది. కొంత దూరం రాగానే మార్గ మధ్యంలో ఒక భిక్షగాడు వచ్చి ఆ కాయను ఎత్తుకొని పోయినాడు. మరలా తిరిగి పెద్దక్కమ్మ ఇంటికి బాధపడుతూ బయలుదేరుతాడు. పెద్దక్కమ్మ ఇంటికి చేరుకోగా ఒక సద్దిమూటలో వరహాలు పోసిచ్చింది. మరలా తిరిగి ఆ పిల్లవాడు ఇంటికి బయలుదేరుతాడు. కొంత దూరం రాగానే మార్గ మధ్యంలో ఒక మర్రి చెట్టు కింద ఉన్నటువంటి గరుత్మంతుడు మీద గరుత్మంతుడు తన్నుకుని పోయినాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, మా పెద్దక్కమ్మ ఇంటికి వరహాల కోసం ఒకటోసారి పోతుని, రెండోసారి పోతుని, మూడోసారి పోతుని అని ఏడుస్తూ ఉన్నాడు. నాలుగోసారి ఏమంటూ పోను, ఎంతను పోను అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మర్రి చెట్టు ప్రతిధ్వనిస్తుంది, ఇదంతా కూడా కేదారి గౌరమ్మ మీ వంశానికి ఇచ్చిన శాపం వల్ల ఇలా జరిగిందని చెప్తుంది. ఈసారి వెళ్ళు, దీపావళి పండుగ వల్ల నీకు శుభం జరుగుతుంది అని చెప్తుంది. ఆ పిల్లవాడు లేచి పరిగెత్తుతుంటాడు. అప్పుడు పెద్దక్కమ్మ ఇంటికి చేరుకుంటాడు. పెద్దక్కమ్మ ఇంటికి చేరుకునే సరికి చీకటి పడుతుంది. ఊరంతా దీపాలతో వెలుగుతూ ఉంది. ఊరంతా దీపాలతో వెలుగుతుంది, పెండ్లిల్లా పండుగలా అని అడుగుతాడు. ఇది కేదారి గౌరీ వ్రతము, ప్రతి ఏడు అందరూ ఇలాగే ఘనంగా చేసుకుంటారని చెప్పింది. మీకు అంతకు ముందు ఈ కేదారి నోము ఉండే కదా, నోచుకుంటున్నారా అని చెప్పింది. ఆ పిల్లవాడు చెప్తూ, నేను పుట్టిన దగ్గర నుండి పుచ్చిపోయిన కాకరకాయల భోజనము తప్ప ఏ పూజ ఎరగను అని చెప్పినాడు. అప్పుడు ఆ కథ పట్టించి సాగనంపింది. తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. కొంత దూరం రాగానే మార్గ మధ్యంలో ఆ పశు కాపరి ఎదురై, నీ కర్ర తీసుకున్నప్పటి నుండి నా పశువులన్నీ చనిపోతున్నాయని కర్ర చేతికి ఇచ్చి దండం పెట్టిపోతాడు. మరికొంత దూరం రాగానే ఆ భిక్షగాడు ఎదురై, నీ కాయ తీసుకున్నప్పటి నుండి నాకెవరూ కూడా భిక్ష వేయట్లేదని కాయ చేతికి ఇచ్చి దండం పెట్టిపోయినాడు. మరికొంత దూరం రాగానే గరుత్మంతుడు చద్ది తిని వరహాలన్నీ కిందికి తోసేస్తాడు. అవన్నీ మూటగట్టుకుని ఇంటికి వెళ్లి ఇంటి మీద అక్షంతలు వేయగా పట్టిన దరిద్రం పోతుంది. అలాగే తల్లిదండ్రిచే పడిపోయిన నోము పట్టించి తను పెండ్లు చేసుకుని ప్రతి సంవత్సరం ఈ కేదారి నోము నోచుకునేవాడు. చెప్పండి, పట్టింది పగడమై, ముట్టింది ముత్యమై, శ్రీ కేదారి గౌరమ్మ మము రక్షించవమ్మా. గౌరమ్మ మీదేసి పసుపు కుంకుమ బుక్క గులాలు చల్లండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. గౌరమ్మ మీద పెట్టండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కర్పూరం వెలిగించాలమ్మ, అట్లే ఆడపిల్ల మంగళహారతి పట్టుకోవాలి. పాట కూడా ఆడపిల్ల పాడాలి. అదే కట్నం పాడదే, కట్నం. నిన్నేనా ఉండేగా ఆర్తి కపూర పిల్లలు తీసినా ఎట్లా ఎత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ. చక్రవర్తి తనూదాయా సార్వభౌమాయమంగళం, యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవః, రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలా.
దీపావళి సీజన్ లో మీ అడపులు ఒకటే వాడింది అన్ని మేము వాడినాం ఇప్పుడు రెండు అత్త దగ్గర అత్త దగ్గర ఇక్కడికి వస్తుంటే ఏడుస్తుంటారు గాయ గారు మస్త్ ఏడుస్తుంటారు పాపం మేమైతే ఓదార్చలేక బాధపడుతున్నాం ఓ అయ్యగారు కొడుకు అయ్యగారు బిడ్డ అని అంట అవును తన పెట్టిన నువ్వు అన్ని పోయేద్దయ్యా అన్ని పోయద్దు ఏ అన్ని పోయేద్దంటే వచ్చి పోతావు పొట్టు పెట్టమ్మా ఈయనకు మౌనిక మౌనిక పొట్టు పెట్టి దండబెట్టిరా ఇటు ఒక్కసారి చూడరు అట్లా చూడరు తిరుగు వీళ్ళిద్దరు ఈ గేని పొట్టి ఈ తిరుగు మమ్మీలాగా నువ్వు కూడా తిరుగు